రెండులో పార్టీ స్థాపించిన తర్వాత 83 లో శాసన సభ్యురాలుగా ఎన్నికై ఈ రోజు వరకు కూడా అనేక సందర్భాల్లో ఎన్నో మీటింగుల్లో దళితులకు సంబంధించినటువంటి మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేశాను కానీ ఈ రోజు కూడా బైఫర్కేట్ చేసి మరి మాలలకు ప్రత్యేక మాదిగలకు ప్రత్యేక ఇంకొక కులానికి ప్రత్యేక అనేటటువంటి మీటింగ్ అనేటటువంటిది ఈ రోజు కూడా జరగలేదు ఈ రోజు కూడా మేము ఎవరం కూడా పార్టిసిపేట్ చేయలేదు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ మనందరికీ కూడా గుండెల్లో బాధ కలిగించే విధంగా అన్ని చాలా కులాల వాళ్ళు మీటింగులు పెడతా ఉండేటప్పుడు మీరు పెడితే ఎటువంటి అభ్యంతరం కూడా లేదు వెరవాల్సినటువంటి అవసరం లేదని చెప్పిన తర్వాత సోదరుడు అక్క ఆనంద్ బాబు ఒక మాకందరికీ కూడా ఇంపార్టెంట్ లీడర్స్ ని పిలిచి ఆ మధ్య ఒక మీటింగ్ పెట్టారు 16వ తారీఖు ఆ మీటింగ్ కి వచ్చి అటెండ్ చేసి నేను అనుకొని మా నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో చెప్పిన తర్వాత మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్తే ఈ రోజు మీరు చూశారు మాలల బలం ఏంటి మాలల తెలుగుదేశంతో ఎలా ఉన్నారు వాళ్ళ సంస్కారం ఏంటి అనేటటువంటిది ఈ రోజు అందరూ చూస్తున్నారు ఈ రాష్ట్రంలో మాలల మీద తెలుగుదేశానికి అభిమానం లేకపోతే ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి అభిమానం లేకపోతే 1983 లో ఎన్టీ రామారావు గారి యొక్క మంత్రివర్గంలో 15 మంది ఉండినటువంటి మంత్రులలో ప్రతిభా భారతి కేవలం 26 సంవత్సరాలు కలిగినటువంటి ఒక మహిళ శాసనసభ్యురాలైంది మంత్రి అయింది మహేంద్రనాథ్ గారు ఆ కేబినెట్ లో ఉంటే ప్రతిభా భారతికి ఇచ్చారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు అభిమానం లేకపోతే అంత చిన్న వయసులో ఉన్న అమ్మాయికి ఇస్తారా అని నేను అడుగుతా ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు వారి కేబినెట్ లో నేను 1998 లో హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ని ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను 99 ఎలక్షన్ లో గెలిచిన తరువాత ఆయన నాకు స్పీకర్ గా తీసుకున్నారు ఈ దేశంలో దళిత మహిళ మొట్టమొదట సిక్కిం ఆమె అయింది ఆ తర్వాత నాకు అవకాశం ఉంది అంటే ఇద్దరు ఒకసారి గెలిచాం కానీ ఇద్దరు ఒకసారి గెలిచాం కానీ ఆ తీసుకునేటప్పుడు స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేవలం ఒక నెల రెండు నెలల బహుశా అయ్యి ఉంటుంది డిలే అయింది మాకు అందుకని ఆమె దేశంలోనే మహిళ దళిత మహిళ అసెంబ్లీకి స్పీకర్ అయినటువంటి ఘనత సిక్కిం ఆవిడకి అయితే అవ్వచ్చు కానీ నేను రెండవ వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి దళిత మహిళ స్పీకర్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏ అంతకాలం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తర్వాత ఈయన అయ్యాడు మరి రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ఈయన అయ్యాడు ఏమైనా మేము చేసిన తర్వాత మీరు ఏమైనా చేయగలిగారా చేయలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను లోక్సభ స్పీకర్ గా ఈ భారతదేశంలోనే మొట్టమొదటి మరి స్పీకర్ గా సభాపతిగా బాలయోగ్ గారిని ఎవరు గౌరవించారు చంద్రబాబు నాయుడు గారు కాదా అని తెలియజేస్తా ఉన్నాను మరి ఆయన ఏ వర్గానికి చెందారండి దళితులలో ప్రతిభా భారతి ఏ వర్గానికి చెందింది దళితులలో
మాల వర్గానికి చెందినటువంటి వాళ్ళం కాదా అని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండినటువంటి దళితులలో మాల కమ్యూనిటీకి ఏమైనా కార్యక్రమాలు చేశారు అంటే తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు చేశారు చేస్తారని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కొంతమంది అవకాశవాదులు మనకి నింద ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. నేను ఎప్పుడు భయపడను వేరు. నిజమైతే నిజమే చెప్తాను, అబద్ధమైతే అబద్ధమే చెప్తాను, తప్పు చేస్తే తప్పు చేశాను అంటాను, చేయకపోతే ప్రాణం పోయినా ఒప్పుకోనని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది మహానాయకులు వచ్చి పార్టీలో చేరారు, మంచిదేలే ఎవరో వస్తా ఉన్నారు చేరుతా ఉన్నారు, కొంచెం ఇక్కడ అక్కడికి వెళ్తే నలుగురు కనబడతా ఉన్నారు, నలుగురు పిలుస్తా ఉన్నారు, జనాలు బాగానే అంటున్నారు, కాబట్టి పార్టీలో చేర్పించుకుంటే తప్పు ఉంటని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేర్పించుకున్నారు. ఒక ఆయనకండి ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చారండి. ఆ ఎస్సీ కార్పొరేషన్ పదవి కోసం వచ్చి పదవి అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నారో మళ్ళీ వెళ్ళిపోయాడు, బ్యాక్ టు పెవిలియన్. ఎవరైనా అది అటువంటి వాళ్ళు వచ్చి మన వాళ్ళ పేర్లు చెడగొట్టారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకొక ఆయన వచ్చారండి, మాజీ మంత్రి ఈ జిల్లా నుంచి, గుంటూరు జిల్లా అనుకుంటా వచ్చాడు, డొక్క డొక్క తొక్క నాకేం తెలుసు. నేను నాకు తెలుగుదేశం వాళ్ళైతే చిట్ట చివరి ఉండే కార్యకర్త వరకు గుర్తు పెట్టుకుంటాను, కానీ వేరే పార్టీ వాళ్ళని చూడాల్సినటువంటి అవసరం లేదు, నాకు అసలు అక్కర్లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఆయన వచ్చాడండి, ఎమ్మెల్సీ తీసుకున్నాడండి, సంతోషంగా అయిపోయిన తర్వాత తెలిపాడండి. పార్టీలు మారడం అలా జరుగుతూ ఉంటుంది. అటువంటి పనికి మారిన వాళ్ళ మనం నిందలు పడాల్సి వస్తూ ఉంది. మీకొక్కటే మనం చేస్తా ఉన్నా, మాల కులస్తులు ఎవరైతే ఉన్నారో మనం అందరం కూడా సంఘటితంగా ఉండాలి. ఈ రోజు మనం చూపించాం మనమేంటి, మన బలం ఏంటి, మన శక్తి ఏంటి, మన సామర్థ్యం ఏంటి అనేటటువంటిది చూపించాం. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం అందరం కూడా తెలుగుదేశంతో ఉండాలి. ఇవాళ ఎలాగైతే జన సైన్యంతో వచ్చి పరుగులు పెట్టి పరుగులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సుల కోసం వచ్చామో, రేపు కూడా జరిగేటటువంటి ఎలక్షన్ లో మనందరం కూడా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు ప్రజల మధ్యకు వెళ్దాం, మన ప్రజలందరూ గూడాలకు వెళ్దాం, మరి ఆ కాలనీలకు వెళ్దాం, ఓట్లు అడుగుదాం, దగ్గరుండి ఓట్లు వేయించి మాలలందరూ కూడా పూర్తిగా తెలుగుదేశానికి ఓట్లు వేసే విధంగా మనం అందరం కృషి చేద్దామని చెప్పి, ఆ విధంగా మనం ఇక్కడ ప్రమాణం చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే జన నీరాజనం ఏమవుతుందో ఎలా జరుగుతుందో అని చెప్పి అన్నారు. ఇప్పుడు నోర్లు పెగలట్లేదు, ఎందుకు పెగులుతాయి? ఏమన్నా ఇక్కడ యువకులు విప్పుతా ఉంటే ఒక్కొక్కటి సూటి ప్రశ్నలు వేస్తా ఉంటే మాటలు రాక మాటలు తడబడి ఏం చెయ్యాలో తెలియక దిక్కు తోచక ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. జస్టిస్ కొత్తపల్లి పొన్నయ్య గారు రిటైర్డ్ హైకోర్టు జడ్జి,